జగిత్యాల జిల్లా డిఎస్పీఎస్ పేపర్ లీకేజ్ ఘటనపై బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు టిఎస్పీఎస్ చైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు జరిగిన మోసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కోరారు. కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు, పోలీస్ వాహనం ఎక్కి నిరసన తెలిపిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను వెంటనే లక్ష రూపాయల నష్టపరిహారం వెంటనే, రూపాయల అభ్యర్థులందరికీ లక్ష రూపాయల నష్టపరిహారం వెంటనే. నిధులు, నియామకాలు కానీ తెలంగాణ వచ్చినాక మాకు ఇవన్నీ కరువు అయిపోయినాయి. అప్పుడన్నా సమైక్య పాలనలోనన్నా కొంతమందికి ఉరాట కలిగించేది, కొన్ని ఉద్యోగాలు కాని కొన్ని వనరులు కాని కొన్ని వచ్చేవి. అప్పుడు ఒక ప్రజాస్వామ్యం అనేది కొంతనన్నా కనపడేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే మేము ఆత్మగౌరవంతో బతకొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక మంచి స్వయం పరిపాలనలో, తెలంగాణ పరిపాలనలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉంటది అని చెప్పేసి ఎన్నో కలలు కన్నాం. కానీ ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందంటే, ఒక నియంత పాలన, ఒక కుటుంబ పాలన, ఒక రాజరిక పాలన అనేది కొనసాగుతుంది. ఇక్కడ ప్రజల కోసం చేసినటువంటి పరిపాలన కాదు, వాళ్ళ అనుచరుల కోసం. ఎన్నో రోజులుగా చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ, అయ్యా మీకు దండం పెడతా అయ్యా, మేము చదువుకున్నాము, ఎంఏలు, పీజీలు, డిగ్రీలు చేసినాము, రోడ్ల మీద పడి తిరుగుతున్నాము, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, కనీసం మాకు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఏదో పెట్టండి, గ్రూప్స్ కు మాకు ఎగ్జామ్ రాసేటట్టు మాకు అవకాశం కల్పియండి అని చెప్పేసి ఇవాళ చదువుకున్నటువంటి యువత అందరూ కూడా కొట్లాడంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చిండు. మళ్ళీ దాంట్లో లీకులు పెట్టేసి వాళ్ళ అనుచరులకు, వాళ్ళ కార్యకర్తలకి ఏజెన్సీ ఇచ్చి, వాళ్ళ మనసులు ఎవరెవరైతే ఆ ఎగ్జామ్ లో పాల్గొంటారో అట్లాంటి వాళ్ళకి అవి లీకులు ఇచ్చి వాళ్ళే మళ్ళీ పాస్ అయ్యేటట్టుగా చేసుకున్నారనేది చాలా క్లియర్ గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉన్నది అని అంటే, ఇవాళ ఏ ప్రభుత్వ స్కీములు వచ్చినా కూడా, ఏ పథకాలు వచ్చినా కూడా, అవన్నీ కూడా వాళ్ళ అనుచరులకు, వాళ్ళ బానిసలకు, వాళ్ళ కార్యకర్తలకే తప్ప ఇంకొకటి ఏం కాదనేది అర్థమైంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున, మొత్తం తెలంగాణ వ్యాపితంగా కూడా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముందు ఇవాళ యువత అందరూ కూడా కలెక్టర్లను కలిసి వాళ్లకు నిరసన తెలిపి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళకు చెప్పడం కోసమే ఇవాళ మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాత్ర ఉంది కాబట్టి ఆయనను వెంటనే భర్తరాపు చేయాలి, లేదంటే తక్షణమే రాజీనామా చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇవాళ ఈ లీకులకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరెవరైతున్నారో వాళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి, వాళ్ళను వెంటనే ఏది సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేసి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ ఎంతమంది అయితే ఈ ఎగ్జామ్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు నెలల తరబడి చదువుకున్నారు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ఉన్నారు కాబట్టి ఆ నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వమే భరించి ఆ నష్టపరియాన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.